week we have meditated chapter 7 of book of Revelation. గతవారం రక్షణ గ్రంథం 7వ అధ్యాయం ధ్యానించాం. We talked about the remnant of Jewish people who were ministering during the tribulation time. మహాసభల కాలంలో పరిచర్య చేసిన యూదులలో శేషాల గురించి మాట్లాడుకుందాం. And we also examined the multitude who will come out of the tribulation and they get saved and they also worship the Lord. మహాసభల కాలంలో రక్షింపబడే గొప్ప జనసమూహం గురించి కూడా వాళ్ళు ఎలా ఆరాధించారో ఆ సంగతులు మనం చూసాం. And finally we talked about the blessedness of Christian life. చివరిగా క్రైస్తవ జీవితం యొక్క ధన్యతని మనం ధ్యానించుకుందాం. We stand in his presence, we serve in his presence, we worship in his presence and God shall wipe away all our tears. ఆయన సన్నిధిలో నిలబడి ఆయన సేవిస్తూ ఆయన స్తుతించే వారంగా ఉంటాం. ఆయన మన కన్నుల ప్రతి బాష్పబిందువును తుడుస్తాడు అనే విషయాలు మనం నేర్చుకుందాం. The start of the tribulation period starts with series of judgments. మహాసభల కాలం తీర్పుల యొక్క లేదా ఉగ్రతల యొక్క పరంపరతో ప్రారంభమయ్యేదిగా ఉంటుంది. In chapter 6 we have seen six seals being broken. ఆరవ అధ్యాయంలో ఆరు ముద్రలు విప్పబడటం మనం చూసాం. And 7th chapter is chapter of intermission, a pause from the wrath of God. ఏడవ అధ్యాయం అది విరామపు అధ్యాయముగా ఉగ్రతని కొంతసేపు నిలిపివేసే అధ్యాయముగా మనం చెప్తున్నాం. In this 8th chapter we see the 7th seal being broken. ఎనిమిదవ అధ్యాయంలో ఏడవ ముద్ర విప్పబడటం. The breaking of the 7th seal brings us approximately to the start of the 2nd half of the tribulation period. ఈ ఏడవ ముద్ర విప్పబడటం అంటే మనం 8వ అధ్యాయంలో చూసుకునే ఈ అంశాలు ఆ ఏడేళ్ల కాలంలో 2వ 3వ సంవత్సరంలో ప్రారంభానికి మనం తీసుకెళ్తాం. And at each of the 6 seals, we see a single judgment, but when John sees the 7th seal, instead of a single judgment, there are 7 judgments under the 7 trumpets. In 6 ముద్రలు విప్పబడే అంత వరకు ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క తీర్పు జరిగితే 7వ ముద్ర విప్పబడినప్పుడు ఆ 7 తీర్పులు ఇక్కడ జరగటం మనం చూస్తాం. Each trumpet is an associated with an announcement and the angels are given trumpets to sound. అయితే ఏడుగురు దూతలకి 7 బోర్లు ఇవ్వబడ్డాయి అని చెప్పబడింది. దీస్ ట్రంపెట్ జడ్జ్మెంట్స్ అకర్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ట్రిబ్యులేషన్ టైం. ఈ బోర్ల తీర్పులు అనేవి మహాసభల కాలంలో 2వ భాగంలో జరిగేవిగా ఉంటున్నాయి. రిమెంబర్ దీస్ ట్రంపెట్ జడ్జ్మెంట్స్ డు నాట్ టేక్ ద ప్లేస్ ఆఫ్ ద సీల్స్ బట్ ఆర్ యాడెడ్ టు ద జడ్జ్మెంట్ ఆఫ్ ద సీల్స్. అంటే గమనించాల్సింది ఏంటంటే ఈ బోర్ల తీర్పులు అనేవి ముద్రల తీర్పులతో పాటు తీర్పులుగా జత చేయబడేవిగా ఉంటున్నాయి. వాటి బదులు ఇవి ఉండేవిగా లేవు. ఇన్ ఫ్యాక్ట్ ద సిచువేషన్ బికమ్స్ వర్స్ అండ్ వర్స్. అంటే నిజానికి ఆ తీవ్రత అనేది అంతకంతకు పెరిగేదిగా ఉంటుంది. విత్ దిస్ ఇంట్రొడక్షన్ లెట్స్ గో టు ద అవుట్లైన్ ఆఫ్ దిస్ చాప్టర్ 8. అంటే ఈ పరిచయపు వాక్యాలతో 8వ అధ్యాయం యొక్క నిర్మాణం ఎలా ఉందో విభజన మనం చూద్దాం. ద ఫస్ట్ టూ వర్సెస్ వి సీ ద హ్యాండింగ్ ఆఫ్ ద 7 ట్రంపెట్స్ టు 7 ఏంజెల్స్. మొదటి 2 వచనాలలో చూస్తే 7 దూతలకి 7 బోర్లు ఇవ్వబడటం మనం చూస్తాం. అండ్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ వర్సెస్ ఫ్రమ్ 3 టు 5 ఇట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ ద సెయింట్స్. 3 నుంచి 5 వరకు ఉన్న వచనాలలో పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు మనం చూస్తాం. అండ్ వర్సెస్ 7 టు 12 వి సీ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ 4 ట్రంపెట్ జడ్జ్మెంట్స్ అండ్ వేర్ దేర్ ఇస్ ఎ డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఎర్త్స్ ఎకాలజికల్ సిస్టమ్. అంటే 7 నుంచి 12 వరకు ఉన్న 4 బోర్లలో భూమి యొక్క పర్యావరణానికి ఆ నష్టము జరగటం అనేది మనం చూస్తాం. The main essence of the first two verses of this chapter 8 is there is a silence for about half an hour. అది ఈ అధ్యాయంలో ఉన్న సారాంశముగా మనం మొదటి 2 వచనాలలో చూస్తే 7వ ముద్రను విప్పినప్పుడు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉంది అనే మాట చూస్తాం. Ever since creation and creation of angels, there was not stop of worship and adoration of God. సృష్టి చేయబడిన తర్వాత దేవదూతలు సృజించబడిన తర్వాత నిరంతరాయంగా వాళ్ళు ప్రభువుని స్తుతించడమే కొనసాగుతూ వచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైం గాడ్ ఇస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ హిస్ రాత్ ఆన్ ద హిస్ క్రియేషన్. మొట్టమొదటి సారిగా ఆయన సృష్టి మీద తన తీర్పుని అమలు చేయనుంటున్నాడు. అండ్ ప్రాబబ్లీ ది సైలెన్స్ ఇస్ బిఫోర్ ద స్టార్మ్ దట్ విల్ బి గోయింగ్ టు బి అన్లీష్డ్. అంటే ఇక్కడ నిశ్శబ్దము రాబోయే తుఫానికి ముందు ఆ మౌనము వలె మనకి కనబడుతుంది. కాబట్టి కప్ వర్సెస్ 3 టు 5 3 నుంచి 5 వరకు ఉన్న మాటలు మనం విచారం ఆర్ బ్రదర్ విల్ రీడ్.
ఈ మాటలు మనం ఒకసారి చదువుకుందాం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిల్వగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరు. ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపములు కలిగిన పరిశుద్ధుల యొక్క కేకలకి అదే రీతిగా ఉన్నట్లుగా ఈ మాటలు మనకి కనబడతాయి. They are crying out, O Lord, how long will you not vindicate us? అంటే మమ్మల్ని నీతి మంత్రులుగా ఇంకెంత కాలం తీర్చకుండా ఉంటావు అనే మాటలు అక్కడ చూస్తాం. Here in verse 3, it says, another angel came and stood at the altar. ఇక్కడ మూడవ వచనంలో చూసినప్పుడు వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలబడ్డట్టుగా మనం చూస్తాం. And the spoke of the incense that is in verse 4, with the prayers of the saints went up before God out of the angel's hand. ఇక్కడ నాలుగవ వచనంలో మనం చూస్తే ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరును అని చూస్తాం. You must first of all understand who the angel is. ఈ దూత ఎవరో ముందుగా మనం అర్థం చేసుకోవాలి. In my personal opinion, after scanning through a lot of material, he must be our Lord Jesus Christ. ఎంతో సమాచారాన్ని దీని మీద ధ్యానించిన తర్వాత నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే అది ఎవరో కాదు ప్రభు అయిన యేసు క్రీస్తే. Because he is offering prayer to God. ఆయన దేవునికి ప్రార్థన చెల్లించేవాడుగా. No angels offer prayer to God. ఏ దూత దేవునికి ప్రార్థనలు చెల్లించటం మనం చూడము. Why is Christ compared to an angel? ఎందుకు క్రీస్తు ఇక్కడ ఒక దూతతో పోల్చబడుతున్నాడు? Because the essence of the meaning of an angel is the messenger of God. అయితే ఇక్కడ దూత అనే మాటకి అర్థము దేవుని యొక్క వార్తాహరుడు అని అర్థం వస్తుంది. Christ is the messenger and Christ is the revealer of God, who God is. క్రీస్తే వార్తాహరుడుగా ఉంటున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బయలుపరిచేవాడుగా క్రీస్తు ఉన్నాడు. Now he is the messenger on behalf of the saints offering prayer unto God. ఇప్పుడు పరిశుద్ధులందరి ప్రతినిధిగా ఉంటూ వారి తరపున ఆయన దేవునికి ప్రార్థనలు చెల్లించేవాడు. సో క్రైస్ట్ ఇస్ టేకింగ్ ద ప్రేయర్ ఆఫ్ ఆల్ ద సెయింట్స్ అండ్ అట్ ద రైట్ టైం హి ఇస్ ప్రెజెంటింగ్ దెం టు గాడ్. అయితే యేసుక్రీస్తు పరిశుద్ధుల ప్రార్థనలన్నీ సేకరించి తగిన సమయంలో తండ్రి అయిన దేవునికి వాటిని అప్పగించేవాడుగా ఉంటున్నాడు. నౌ మస్ట్ ఆల్సో అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ప్రేయర్స్ దట్ క్రైస్ట్ ఇస్ ప్రెజెంటింగ్ టు గాడ్. అయితే యేసుక్రీస్తు దేవునికి చెల్లిస్తున్న ఆ ప్రార్థనలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే దేర్ ఆర్ 3 పాయింట్స్ దట్ ఆన్సర్స్ దిస్ క్వశ్చన్. అయితే ఆ ప్రశ్నకి జవాబుగా మూడు అంశాలు మనం చూడొచ్చు. నెంబర్ 1, మొదటిది ది ఓన్లీ ప్రేయర్స్ ఆఫ్ ద సెయింట్స్ దట్ హావ్ బీన్ నాట్ ఆన్సర్డ్ అండ్ కాంటెక్స్చువల్లీ అప్రోప్రియేట్ ఇన్ దిస్ టైమ్ ఇస్ ప్రేయర్స్ ఆఫ్ వెంజెన్స్. అయితే ఇక్కడ ఆ ప్రార్థనలకి జవాబు పొందకుండా అలా ఆపి పెట్టబడిన ప్రార్థనలు ఏమైనా ఉన్నాయా అంటే పగ తీర్చుకోవటం గురించి ప్రతీకారం తీర్చుకోవడం గురించి చేయబడిన ప్రార్థన. Throughout the ages, the saints have prayed to God for God's ultimate judgment upon those who persecuted them. అయితే అనాది కాలంగా పరిశుద్ధులైన వారు మాకు మా మీద చేసిన కీడికి ప్రతీకారం చెయ్యి అని వాళ్ళు హింసించబడినప్పుడు ప్రార్థించిన వారుగా ఉండవచ్చు. Their cry for vengeance and vindication has gone unheeded all these years. అయితే వాళ్ళ గురించి పగ తీర్చుకోవడం తర్వాత వీరిని నీతిమంతులుగా తీర్చడం ఈ ప్రార్థనలకి జవాబులు రాకుండానే ఉండవచ్చు. Finally, these prayers are going to be answered. That's number one. అయితే చివరికి ఆ ప్రార్థనలకి జవాబు పొందే కాలం వచ్చింది అనేది మొదటి సంగతి. And the second thing we need to understand is the second prayer that the saints have been praying all along is thy kingdom come and thy will be done. అలానే పరిశుద్ధులైన వారు నాది కాలంగా చేస్తున్న ఇంకొక ప్రార్థన ఏంటంటే నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము నెరవేర్చబడును గాక అనే ప్రార్థన. If you read Revelation chapter 11 and verse 15, ప్రకటన గ్రంథం 11:15 మనం చదివితే the kingdom of the world has become the kingdom of our Lord and of his Christ and he will reign forever and ever. ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను ఆయన యుగయుగముల వరకు ఏలును అనెను. So this prayer of the saints all through the ages
also has been unanswered but will be answered soon. అంటే పరిశుద్ధులు చేస్తున్న ఈ ప్రార్థన కూడా ఇంతకాలం జవాబు ఇవ్వబడకుండానే వచ్చింది. అది జవాబు పొందే సమయం ఆసన్నమైంది. Then there is a third point that we need to consider. మనం ఆలోచించాల్సిన మూడో అంశం గమనిస్తే, what is that prayer that remained answered all along? ఇంతకాలం జవాబు ఇవ్వకుండా ఉంటున్న ప్రార్థన ఏంటి? In the context of the four trumpets being sounded and God destroying the ecological system of the world or the earth. ఈ నాలుగు బూరలు తర్వాత వాటిని ఊదినప్పుడు పర్యావరణానికి సంబంధించిన నష్టము వీటన్నిటి ఆ నేపథ్యంలో ఈ మాటలు ఆలోచన చేస్తే, సో క్రియేషన్ ఆల్సో హస్ బీన్ గ్రోనింగ్ ఆర్ ప్రేయింగ్ ఫర్ లిబరేషన్ ఫర్ రిడెంప్షన్. తర్వాత సృష్టి కూడా సృష్టి యొక్క విమోచన కొరకు మూలుగుతూ ఆ ప్రార్థన చేసేదిగా ఉంటుంది అని మనం చూస్తాం. ది రిఫరెన్స్ ఫర్ దిస్ ఇస్ ఫౌండ్ ఇన్ రోమన్స్ చాప్టర్ 8 అండ్ వర్స్ 22. రోమా 8:22 లో ఈ మాటలు మనం చూడొచ్చు. వి ఆర్ నాట్ అలౌడ్ ఇన్ అవర్ క్రై ఫర్ రిడెంప్షన్. విమోచన కొరకు చేసే ప్రార్థనలలో మనం ఒంటరిగా లేము. Sin and death has not only affected the natural world but it affected human beings we know. అంటే ఆ పాపము మరణము అనేది ఆ లోకాన్నే కాదు మనుషులని కూడా అది ప్రభావితం చేస్తుంది. Creation one day will be liberated or given freedom and glory through this trumpet judgments. ఈ బూరల తీర్పు ద్వారా సృష్టికి విముక్తి ఇవ్వబడుతుంది. రోమన్స్ చాప్టర్ 8 అండ్ వర్స్ 21. రోమా 8:21 లో మనం చూస్తే, ది క్రియేషన్ ఆల్సో విల్ బి సెట్ ఫ్రీ ఫ్రమ్ ఇట్స్ స్లేవరీ టు కరప్షన్ ఇంటూ ది ఫ్రీడమ్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. సృష్టి నాశనములకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందుతున్న నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. So through this trumpet judgments this whole earth or the nature will be destroyed and then a new creation will come. ee purula teepu dwara srushti yavattu nashanam cheyabadutundi nootana srushti aina chestaru. In your spare time please read Isaiah chapter 11 verses 1 to 9. Mee kali samayamlo Isaiah grantham 9th adhyayam modati 9th vachanam and Isaiah chapter 65 verses 17 to 25 alane Isaiah grantham 65th అధ్యాయం 17 నుంచి 25 వరకు ఉన్న మాటలు చదువుకోండి. యుల్ గెట్ ఎ ఫోర్ టేస్ట్ ఆఫ్ వాట్ ది న్యూ క్రియేషన్ విల్ బి. నూతన సృష్టి ఎలా ఉంటుందో అని దాని గురించి ఛాయలు మనం అందులో చూస్తాం.